హలో అండి నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు హిందువులు జరుపుకునే పండుగలలో మొట్టమొదటిది తొలి ఏకాదశి పండుగ ఈ తొలి ఏకాదశి పండుగ మా ఇంట్లో మేము ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈరోజు మంగళవారం కాబట్టి పటాలను కదిలించకూడదు మరియు బొట్లు కూడా పెట్టకూడదు అందువలన నేను నిన్న సోమవారమే పటాలను అన్నిటినీ క్లీన్ చేసి గంధము పసుపు కుంకుమలతో అలంకరించి పెట్టుకున్నాను ముందుగా విష్ణుమూర్తి పటాన్ని శుభ్రం చేసుకొని గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి విష్ణుమూర్తి పటము ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ పీఠం వేసుకొని పీఠము పైన ఒక వస్త్రం వేసి దానిపైన చిత్రపటాన్ని ఉంచవలను విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి తులసి మాల ఆ చిత్రపటానికి వేసుకోవాలి చూడండి ఇక్కడైతే నేను తులసిమాల వేసిన తర్వాత మామూలు పూలు ఉంటాయి కదా గులాబీ పువ్వులు చామంతి పువ్వులు అన్ని పువ్వులతో అలంకరించాను తరువాత వచ్చి పిండి దీపం తయారు చేశాను ఈ పిండి దీపం ఎలా తయారు చేయాలో మన ఛానల్లోనే ఉంది చూడండి ఫ్రెండ్స్ పిండి దీపం తయారు చేసిన తర్వాత దానికి కూడా నామము గుర్తు వేసి ఆ పిండి దీపాన్ని అలాగనే ఉంచకూడదు ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద పిండి దీపాన్ని ఉంచవలేను రెండు పిండి దీపాలు చేశాను ఫ్రెండ్స్ రెండింటిని అలా ఉంచాను తర్వాత వెండి దీపాలను కూడా రెండు పెట్టాను ఇలా దీపాలు పెట్టుకున్న తరువాత మనము ఆవు నేతితో ఈ తొలి ఏకాదశి రోజు దీపం కానీ పెట్టినట్లయితే చాలా మంచిది అందువలన నేను ఆ పిండి దీపాలల్లో ఆ వెండి దీపాలలో రెండిట్లలో నేను ఆవు నేతిని వేస్తున్నాను మామూలుగా ప్రతిరోజు మేము ఆవు నేతితోనే దీపం పెడతాం ఫ్రెండ్స్ నెయ్యి వేసిన తర్వాత రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ఆ దీపాలలో పెట్టుకోవాలి దీపాలలో పెట్టుకున్న తరువాత ఏకాహారతితో ఆ దీపాలను వెలిగించుకోవాలి పండుగలప్పుడు కానివ్వండి శుక్రవారాలప్పుడు ఆవు నేతితో ఇలా దీపం పెడితే చాలా మంచిది నేనైతే ప్రతిరోజు ఆవు నేతితోనే దీపం పెడతాను ఫ్రెండ్స్ అలా వీలు కాని పక్షంలో కనీసం శుక్రవారం అయినా ఆవు నేతితో దీపం పెడితే చాలా మంచిది ఆ ఇంటికి ఇలా దీపాలు వెలిగించిన తర్వాత ఆ దీపాలకు పువ్వులతో అలంకరించుకోవాలి మన దగ్గర ఏ పూలుంటే ఆ పూలతో అలంకరించుకోవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర విష్ణుమూర్తి పటం లేకపోయినా పర్లేదు మామూలుగా దేవుని పటానికి పువ్వులతో అలంకరించుకొని పూజ చేసుకున్నా సరిపోతుంది ఈరోజు ఎప్పుడు కానివ్వండి ముందు రోజు మనము అంటే ఈరోజు పండగ కాబట్టి ముందు రోజు పటాలను క్లీన్ చేసి గంధము పసుపు కుంకుమలతో అలంకరించి పెట్టుకుంటే మనకు పూజ అనేది త్వరగా అయిపోతుంది ఇలా పువ్వులతో అలంకరించుకున్న తరువాత సాంబ్రాణి వేసుకోవాలి ఇలా సాంబ్రాణి వేసుకున్న తరువాత ఈరోజు తొలి ఏకాదశి పండుగ రోజు ఈ దేవునికి నైవేద్యంగా పేలపిండిని తయారు చేస్తారు ఆ పేలపిండి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో ఒక్క టేబుల్ స్పూను బియ్యం వేసుకోవాలి బియ్యము లో ఫ్లేమ్లోని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ మనకి బియ్యం అనేది బాగా ఫ్రై అయింది ఇలా బియ్యం వేగిన తర్వాత అందులో ఒక్క కప్పు పుట్నాలంటారు కదా తినే శనగపప్పును ఒక్క కప్పు వేసుకోవాలి శనగపప్పు వేసుకున్న తరువాత ఎక్కువసేపు వేగనవసరం లేదు ఫ్రెండ్స్ ఇలా ఒకసారి కలిపేసి ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్నటువంటి బియ్యము శనగపప్పు ఉంది కదా అవి ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి మొత్తం పప్పులు వేసుకున్న తర్వాత అందులో మూడు యాలకులు వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఈ పొడిని వేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో చిప్ప ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇది కూడా మెత్తగా వేసుకొని ఈ పిండిలోనే కలుపుకోవాలి చూడండి మనకు కొబ్బరి పొడి కూడా రెడీ అయిపోయింది దీనిని కూడా వేసేసుకుందాం ఇలా తర్వాత ఒక కప్పు శనగలు తీసుకున్నాం కదా అదే కప్పుతో తురిమి ఉంచుకున్న ఒక్క కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం కూడా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ పిండిలో ఆ బెల్లం కూడా కలిపేసేయాలి చూడండి మొత్తము వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఆ పిండి ఆ బెల్లము కొబ్బరి అన్నీ కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనకు పేలపిండి రెడీ అయింది ఈ పేలపిండిని దేవునికి నైవేద్యంగా పెట్టే గిన్నెకు కూడా నామం గుర్తు వేసి తరువాత ఈ నైవేద్యాన్ని ఆ గిన్నెలో పెట్టుకోవాలి ఈ పేలపిండిని అమ్మ వాళ్ళు ఇలా చేస్తారు ఫ్రెండ్స్ అంటే నెల్లూరు సైడు ఇలా చేస్తారు మొన్న నేను మన ఛానల్లోనే ఉంది జొన్న జొన్నలతో పేలాలు తయారు చేసి పిండి ఎలా తయారు చేస్తారు మన వీడియోలో ఉంది చూడండి అది కూడా నేనైతే ఇలా చేసి నైవేద్యంగా సమర్పిస్తున్నాను ఈరోజు తరువాత ఆ దేవునికి తాంబూలం సమర్పించుకోవాలి ముఖ్యంగా పండుగలప్పుడు దేవునికి తాంబూలం పెట్టుకోవాలి ఇలా తాంబూలం పెట్టుకున్న తరువాత పండ్లు కూడా సమర్పించుకోవాలి ఆ తరువాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పేలాల పిండి ఉంది కదా ఆ పేలాల పిండిని నైవేద్యంగా పెట్టుకోవాలి ఇలా పేలాల పిండి పెట్టుకున్న తరువాత మనకు ఓపిక ఉన్నంత వరకు మీ ఇష్టమైనటువంటి విష్ణు సహస్రనామం కానివ్వండి లలిత సహస్రనామం కానివ్వండి ఏదైనా చదువుకున్న తర్వాత పూర్తి అనంతరం అయిపోయిన తర్వాత కొబ్బరికాయను కానీ కొట్టినామనుకోండి అంటే పూజ పూర్తి అయిందని అర్థము ఇలా కొబ్బరికాయను కూడా కొట్టి ఉంచుకోవాలి ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి విష్ణు సహస్రనామంగా చదివినట్లయితే ఈరోజు చాలా మంచిది ఫ్రెండ్స్ ఇలా చివరిలో దేవునికి హారతి ఇస్తే పూజ అనేది పరిసమాప్తం అవుతుంది అంతే ఫ్రెండ్స్ సింపుల్గా ఈరోజు మా ఇంట్లో తొలి ఏకాదశి పండుగ ఇలా జరుపుకున్నాం మీ ఇంట్లో తొలి ఏకాదశి పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చివరిగా ఒక విషయం ఫ్రెండ్స్ పూజ అనేది ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకోవచ్చు ఇలాగనే చేయాలి ఇది ఎక్కడ పెట్టారు అది అక్కడ పెట్టారు ఇలాగనే పువ్వులు పెట్టాలి అలాగనే పువ్వులు పెట్టాలని అని ఏమీ నియమ నిబంధనలు ఏమీ లేవు ఫ్రెండ్స్ ఎవరికి తోచినట్లు వాళ్ళు చేసుకోవచ్చు పూజ అనేది మన మనసును నిలకడగా ఉంచుకొని ఆ దేవుని మీద లగ్నం చేసుకొని మనము పూజ చేసే చాలు ఫ్రెండ్స్ ఏమి పెట్టకపోయినా ఒక పుష్పం సమర్పించినా కానీ మనకి ఫలితం దక్కుతుంది ఇక్కడ చూడండి నేను పువ్వులతో అన్ని పటాలను అలంకరించాను ఎంత చక్కగా ఉన్నాయో చూడడానికి శంకుచక్రం చూడండి ఎంత బాగుందో అన్నపూర్ణాదేవి సీతారామ లక్ష్మణ హనుమాన్జీ లక్ష్మీదేవి తులసి కోట గోమాత సాయిబాబా ఆంజనేయ స్వామి ఇలా ప్రతి ఒక్క పటానికి పువ్వులతో అలంకరించుకొని మనము చూస్తే మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మాది చిన్న పూజ గది ఫ్రెండ్స్ అందువలన నేను ఈ విష్ణుమూర్తి పటాన్ని కింద ఇలా ఉంచి కింద పూజ చేశాను ఇలాగా దీపాలు పెట్టి పైన పెట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను ఏదన్నా పెద్ద పండగ పెద్ద వ్రతాలు చేయాలంటే హాల్లో పెట్టుకుంటాను చిన్న పూజలు ఇలాంటివైతే నేను ఇక్కడ పూజ గదిలోనే పటాలు కింద పెట్టుకొని కింద పూజ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ మా ఇంట్లో తొలి ఏకాదశి పండుగ ఇలా జరుపుకున్నాము మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు అక్కడ వీడియోస్ అన్నీ ఉన్నాయండి అవన్నీ చూస్తూ ఉండండి నేను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ